బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానం ససమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం అపొస్తలుల కార్యాల గ్రంథం ఆది శిష్యుల కార్యాల ఘనము అపొస్తలుల కార్యాల గ్రంథం ఆది శిష్యుల కార్యాల ఘనము పరిశుద్ధాత్మ ప్రేరణ ధైర్యం సత్య సువార్త ప్రారంభ స్వరము క్రైస్తవ సంఘ ఆరంభ దినము పెంతెకొస్తు పండుగ పునాది దినము రోమా సామ్రాజ్యపు ముగింపు మూలం క్రీస్తు రాజ్య విస్తరణకు ప్రారంభము అపొస్తలుల కార్యాల గ్రంథము అపొస్తలుల కార్యాల గ్రంథం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు సిస్టర్ మేకల మార్తా మణి, హెచ్బి కాలనీ ఫ్రమ్ విశాఖపట్నం. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును గాక. గుడ్ ఈవినింగ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. మరొక దినాన్ని అప్రియ ప్రభు మన జీవితాలలో ఆయన కృపా వాక్యాన్ని వినడానికి ఇచ్చినందుకై ఆ ప్రభు వారిని నిండు హృదయంతో మనమందరము స్తుతులు స్తోత్రాలు చెల్లించాలి. ఘనత మహిమ ప్రభావాలకు ఆ ప్రియ ప్రభువే అర్హుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు నాయన. ఈ దినాన్ని కూడా మా యొక్క జీవితాల్లో మీరు అనుగ్రహించినందుకై వందనాలు. ఉదయకాలం నుండి ఇంతవరకు మీ సన్నిధి, మీ సహవాసము, మీ సంతోషము, మీ సంతృప్తి మా జీవితాల్లో ఇచ్చారు. సాతానుడు అనేక రీతులుగా మమ్మలను లోపరుచుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా మీ కృప వాక్య ప్రేమ చేత మమ్మలను సజీవంగా ఉంచినందుకై వందనాలు స్తోత్రాలు ప్రభువా. మా కాళ్లను పాపపు అంచు వరకు తీసుకుని వెళుతూ వస్తున్నాడు సాతానుడు, కానీ మీ కృప ప్రేమ పరిమితి మమ్మలను వెనక్కు లాగుతూ మీ వైపుకు ఆకర్షిస్తున్న విధానం కొరకై స్తోత్రాలు. ప్రతిరోజు నాయన, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి సెకను సాతానుడు మమ్మలను మీకు దూరపరచాలని ప్రయత్నం చేస్తున్నాడు ప్రభువా. ఈ సాతానిక కుయుక్తిని మేము గ్రహించి మీ కృపలో జీవించడానికి సహాయపడండి నాయన. ఆయన ఈ ప్రత్యేక సమయంలో ఏ పరిస్థితుల్లో టీవీ దగ్గరికి వచ్చారో వారందరి పరిస్థితులు ఎరిగిన దేవా, మీకు వాటిని విన్నవిస్తున్నావు నాయన. నాయన వివాహం కానీ మా ప్రియ బిడ్డల యొక్క తల్లిదండ్రులు టీవీ దగ్గరికి వచ్చారు. వివాహం కావలసిన బిడ్డలు వచ్చారు ప్రభువా. తల్లిదండ్రులు ప్రయత్నం చేస్తున్నారు, మా బిడ్డకు సరైన సంబంధం రావడం లేదని బాధపడుతున్నారు. పాప కూడా చాలా బాధపడుతూ ఉంది నాయన. మీకు తెలుసు ప్రభువా, మీరే సహాయం చేయమని అడుగుతున్నాను ఆయన. ఉన్నతమైన విద్య చదువుకున్నారు అబ్బాయిలు కూడా, సరైన అమ్మాయిలు దొరకడం లేదని అబ్బాయిలు కూడా బాధపడుతున్నారు. వారిని కన్న తల్లిదండ్రులు కూడా బాధపడుతున్నారు నాయన. ఎవరినో ఒకరిని కట్టబెట్టి వివాహం చేయాలనేది మా యొక్క ప్రియుల యొక్క తలంపు కాదు స్వామి. మీ చిత్తానుసారంగా చేయాలని మా ప్రియులకు ఉద్దేశాన్ని నెరవేర్చండి నాయన. అనాథులైన బిడ్డలను దయతో జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు. దయతో వారిని ఆదరించండి. విధవరాండ్రను జ్ఞాపకం చేసుకుంటున్నాం. పేద బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు. భార్యలను పోగొట్టుకున్న మా ప్రియ తమ్ముళ్లను జ్ఞాపకం చేసుకుంటున్నాం. సంతానం లేని వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం.
హెచ్ఐవితో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. దీర్ఘకాల వ్యాధుల చేత బాధపడుతున్న మా ప్రియులందరినీ మీ కృపాశ్రమ దగ్గరకు తీసుకుని వస్తున్నావు నాయనా. వయస్సు అయిపోయి నాయనా ఈ వాక్య పరిచర్య మా వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితాలకు మేలుకరంగా ఉండడానికి సహాయం చేయండి నాయనా. నాయనా మీరు సహాయం చేస్తే ఎవరు ఏమి చేయగలరు నాయనా? రాజులు ఏమీ చేయలేరు నాయనా, బందీఖానాలు ఏమీ చేయలేవు నాయనా. పేతురు భక్తుడిని ఏ రీతిగా మీరు బయటకు తీసుకుని వచ్చారు ధ్యానం చేయబోతున్నాం. మాతో మాట్లాడండి, నాతో మాట్లాడండి. మహిమ ఘనత ప్రభావాలు నీ కుమారుని ద్వారా మీరే పొందండి. యేసయ్య నామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి, ఆమెన్. ఆమెన్ అని చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుడు మిమ్మలను ఈరోజు తన వాక్య సమృద్ధి చేత దీవించునుగాక. అన్నట్లు మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? బాగా ఉన్నాయి కదూ. ఇంట్లో ఎవరైనా అనారోగ్యంగా ఉన్నారా? యాక్సిడెంట్స్ ద్వారా ఇంట్లో బాధపడుతూ ఉన్నారా? ఆయా పరిస్థితులు మనను కృంగింపచేస్తూ ఉన్నాయా? ఉదయకాలం నుంచి ఇంతవరకు ఎన్నో శోధనలు గుండా వెళ్ళిన వారు ఉండి ఉంటారు. ఆర్థికపరమైన శోధన, నిరుద్యోగపరమైన శోధన, యవ్వనమును బట్టి వచ్చే శోధన, అనేకములైన శోధనల చేత సాతానుడు పీడిస్తూ ఉన్నాడు. ప్రియులరా, ఒకే ఒక మార్గం, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని ఆ ప్రియ ప్రభువు చెప్పారు. ఆ ప్రియ ప్రభు యొక్క మార్గంలోనికి రావడానికి మనము దినదినము ప్రయత్నం చేయాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. మంచిది, దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. పేతురు భక్తుణ్ణి పట్టుకున్నారు. అంతకుముందే యాకోబు భక్తుణ్ణి చంపించేశారు. పేతురు భక్తుని కూడా చంపించేవేయాలి, కానీ పేతురు గారిని చంపించలేదు. ఏమిటో ఈ రాజు యొక్క నాటకం? యాకోబును చంపించాడే, పేతురును కూడా చంపించవచ్చు కదూ. కానీ పేతురును చంపించకుండా ఒక డ్రామా ఆడుతున్నాడు. ప్రియులరా, హేరోదు రాజు మరి ఎవరి మన్ననలు పొందాలని పేతురు గారిని ఆ పండుగ సమయంలో జైల్లో ఉంచాడో కానీ దేవుడు తన యొక్క సంకల్పాన్ని నెరవేర్చుకుంటున్నాడు. పేతురును ఇప్పుడప్పుడే చంపించడానికి వీలు లేదు అని గ్రహించిన దేవాతి దేవుడు పేతురు గారిని బయటికి రప్పిస్తూ ఉన్నాడు. అవును, మన యొక్క జీవితాల్లో కూడా కొన్ని అనుకొనని సంఘటనలు జరుగుతాయి, కొన్ని అనుకొనిన సంఘటనలు జరుగుతాయి. అనుకొనని సంఘటనలు, అనుకొనిన సంఘటనలు మన జీవితాల్లో కొన్ని పాఠాలు నేర్పుతాయి. ఆ పాఠాలను దేవుని యొక్క వెలుగులో మనం చూడాలి. దేవుని యొక్క వెలుగులో మనం చూడకపోతే దేవుణ్ణే అపార్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. యాకోబును చంపించిన దేవుడు పేతురు గారిని బ్రతికించడం ఏమిటి అనే ప్రశ్న రావడం ద్వారా మన యొక్క జీవితాల్లో కొన్ని సమస్యలు ఏర్పడటానికి అవకాశం ఉంది. ఆయన ఎన్నడూ తప్పు చేసేవాడు కాదు, నా మాట వినండి. మన జీవితాలలో ఏది జరుగుతున్నప్పటికీ కూడా ఆ ప్రియ ప్రభు యొక్క సార్వభౌమత్వానికి లోబడాలని నేను మనవి చేస్తున్నాను. నా యొక్క బిడ్డ ఎదుగుతుంది, ఉన్నతమైన చదువు చదువుకుంది, ఆ బిడ్డ యొక్క వివాహం కావడం లేదు. ఎందుకు కావడం లేదు? నీ బిడ్డ యొక్క వివాహం ఎందుకు కావడం లేదు? నీకు తెలీదు, నీ భార్యకు తెలీదు, లేక నీ భర్తకు తెలీదు, నీ తోబుట్టువులకు తెలీదు అని తెలిసిన వాడు ఆ ప్రియ ప్రభువుకు తెలుసు. అమ్మా, ఒకవేళ నీ బిడ్డకు ముందే పెళ్ళై ఉండి ఉంటే ఆ పెళ్ళిని సాతానుడు విచ్ఛిన్నం చేసి ఉండేవాడేమా? ఒక సత్యాన్ని మీరు ఆలోచించాలి. పెళ్ళి లేట్ అవుతుందని విచారపడవద్దు, కృంగిపోవద్దు. నాకు ఇంకేం పెళ్ళవుతుందిలే, నన్ను ఎవరు చూసుకుంటారులే అని పాపలు మీరు దిగులు పడవద్దని నేను మనవి చేస్తున్నాను. నేను కట్నం ఇవ్వలేకపోతున్నాను, నా బ్రతుకు ఇలాగైపోయింది పేదరికం అని వాపోవద్దు. నాయన అమ్మ, తగిన సమయం మందు దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. నా యొక్క సేవా జీవిత అనుభవంలో అనేక మంది బిడ్డల యొక్క వివాహాలు నేను చూచాను. నేను అనుభవంతో ఈ మాటలు చెబుతున్నాను. పేతురును దేవుడు బ్రతికించాడు, పేతురును దేవుడు
బ్రతికించి చెరసాల అనుభవంలోనికే తీసుకుని వెళ్ళాడు. ఈ హేరోదు రాజు పేతురు గారిని చెరసాలలో ఉంచాడు. చెరసాలలో ఏ రీతిగా ఉంచాడు అనగా అతనికి చాలా కాపలా పెట్టాడు. ఆ కాపలా ఏ రీతిగా ఉంటుందో నేను ముందు చదువుతాను. 5వ వచనం అపొస్తలుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయము 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతడు కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. దేవుని నామానికి స్తోత్రమండి. ఈ మాటలు చదువుతుంటేనే నా హృదయంలో ఎంతో సంతోషం ఉప్పొంగుతుందండి. పేతురు భక్తుడు ఎ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ టు ద చర్చ్, సంఘానికి చాలా ప్రాముఖ్యమైన వాడు. అతడు చెరసాలలో వేయబడ్డాడు. అతడు చెరసాలలో వేయబడితే సంఘం ఏం చేస్తుంది? సంఘము ప్రార్థన చేస్తుంది. సంఘము అత్యాశతో ప్రార్థన చేస్తూ ఉంది అని నేను చదివాను. కానీ మామూలుగా ఇప్పుడు కనపడుతున్న సంఘాలు అయితే ఏం చేస్తాయంటే ఎంపీ గారి దగ్గరకో, ఎమ్మెల్యే దగ్గరకో, మినిస్టర్ దగ్గరకో, ఎవరో పలుకుబడి వారు ఉన్న దగ్గరకో వెళ్ళి వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి డబ్బు ఖర్చు పెట్టి ఏ రీతిదైనా మా వాడిని బయటకు తీసుకురావాలని నానా తంతాలు పడతారు. ఆదిమ సంఘం ఆ రీతిగా చేయలేదు. దేవుని నామానికి స్తోత్రం. ఇది గొప్ప మాదిరి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నా మాట జాగ్రత్తగా వినండి. క్రిస్టియన్స్ ఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్. ఒక రాజకీయ నాయకుడు అన్నట్ట ఒక మాట ఏమన్నాడు అనగా, క్రైస్తవులను కదపవద్దు, క్రైస్తవులు సింహాలు. క్రైస్తవులను కదిపితే సింహాలను కదిపినట్టే, సింహాలను కదిపితే అవి మనల్ని మృంగుతాయి. జాగ్రత్త, సింహాలు ఆరితగా పడుకున్నాయి. ఆరితగా నెమ్మదిగా ఉంచండి. దేవుని నామానికి స్తోత్రం. క్రైస్తవ లోకం కానీ ఈ లోకంలో క్రైస్తవునికున్న గొప్ప సాక్ష్యాన్ని బట్టి ప్రభు వారిని నేను స్తుతిస్తున్నాను. క్రైస్తవులు ఏమీ చేయరండి, ఏమీ చేయజాలరు. క్రైస్తవులు మోకరించి చేతులు జోడించారంటే చాలు, ప్రపంచము గజ గజ వణగడానికి అవకాశం ఉంది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. పేతురు గారు చెరసాల్లో ఉన్నాడు. సంఘము ప్రార్థన చేస్తుంది. ఏ రీతిగా ప్రార్థన చేస్తుంది అనగా అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. ఈ మాటను మనం అర్థం చేసుకోవాలి. మన ప్రార్థనలు కూడా తూతు మంత్రం ప్రార్థనలుగా ఉండకూడదు. అలా కళ్ళు మూసుకుని ఏదో ఒక నిమిషం రెండు నిమిషాలు అలా ఉండి లేచిపోయే ప్రార్థనలుగా ఉండకూడదండి. అత్యాసక్తితో ప్రార్థన చేయాలి. గురి కలిగిన ప్రార్థనలుగా ఉండాలి. జవాబు వచ్చే ప్రార్థనలుగా ఉండాలి. మన ప్రార్థనలు పరలోకాన్ని కదిపే ప్రార్థనలుగా ఉండాలి. ప్రియులరా, వారు ప్రార్థన చేస్తున్నారు అత్యాసక్తితో. ఈ రాత్రి మనం ఆలోచించవలసింది, మనము ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నాము అనే సత్యాన్ని మనము ఆలోచించాలి. సంఘం కూడా అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది అనడంలోనే ఒక గొప్ప కృప ఉంది. ఎందుచేతనగా అంతకుముందు యాకోబును చంపారు, పేతురును చంపలేదు. పేతురునైనా మనము దక్కించుకుందాము. ఎలా దక్కించుకుందాము? సన్యద్రు మహాసభకి వెళ్ళి అందులోని సభ్యులకు ఇన్ఫ్లుయెన్స్ చేసి చేద్దాము అనుకోలే. వారు అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తున్నాం. ఈ రాత్రి ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. అసాధ్యములైన కార్యాలు సాధ్యపడాలి అనగా అత్యాసక్తితో ప్రార్థించాలని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. వాక్యం వింటున్న ప్రియ చెల్లెమా, వాక్యం వింటున్న ప్రియ తమ్ముడు, నీ కుమార్తెకి వివాహం ఆలస్యమవుతుందా? నీ కుమారుడికి ఉద్యోగం రావడం ఆలస్యమవుతుందా? నీ భర్త యొక్క అనారోగ్యం ఆలస్యంగా స్వస్థపరచబడుతుందా? నింటిలో అప్పుల బాధ ఎక్కువైపోతుందా? తట్టుకోలేని పరిస్థితుల్లో అమ్మా బాబు మీరు జీవిస్తున్నారా? బిడ్డలు మాట వినడం లేదు. ఈ యొక్క ఇల్లు
కొంపగా మార్చబడింది, ఇది ఇల్లుగా లేదు అని నిస్పృహ నిరాశలతో ఉన్నారా? నేను ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినాలి. మీ ఇద్దరూ కూడా అత్యాసక్తితో ప్రార్థన చేయండి. అత్యాసక్తితో ప్రార్థన చేయగా మానవునికి అసాధ్యములైన కార్యాలు ఆయన సాధ్యం చేస్తాడు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అత్యాసక్తి అనే మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించడానికి వాక్యాన్ని వింటున్న విశ్వాసులు గ్రహించడానికి విశ్వాసులు ప్రయత్నం చేయాలి. ఏదో ఒక దండకం చదివినట్టుగా ప్రార్థనలో అలవాటు ప్రకారం చదవడం కాదు. వారి ప్రార్థనలో ఎవరికి అడ్రస్ చేస్తున్నారో, ఎవరికి ముగిస్తున్నారో, ఎవరి చేత ముగిస్తున్నారో వారికే తెలియదండి. ఒక ఆయన ప్రార్థన చేస్తాడు, పరిశుద్ధం 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 అని దూతలతోనూ వారితోనూ వీరితోనూ పొగడబడుతున్నా యేసు ప్రభువా అని ప్రార్థన మొదలెడతాడు. నా అలవాటు ప్రార్థనలుగా ఉండకూడదు. అనుభవంతో ఈ మాటలు చెబుతున్నాను. మన ప్రార్థన స్ట్రక్చర్ కూడా బావుగా ఉండాలి అనేది నా యొక్క ఉద్దేశం. నా ప్రియ బిడ్డలారా, తండ్రిగా నన్ను అర్థం చేసుకోండి. తండ్రి అయిన దేవుని సంబోధించాలి. యేసు నామమున మన యొక్క ప్రార్థనలు ముగించాలి. ఈ మధ్యలో ఈ బాడీ నీకు అవసరాలను బట్టి ఆ బాడీని నిర్మించాలి అనగా ప్రార్థన అంశాలను నీవు చేయాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆరో వచనం, అపొస్తలుల కార్యముల గ్రంథం 12:6. హేరోదు అతనిని వెలుపలకు తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలు వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండ్రి. విన్నారు కదా, 2 సైనికుల మధ్య పేతురు భక్తుడు నిద్రిస్తున్నాడు. ఈయనకి నిద్ర ఎలా వచ్చిందో, ఇది చాలా ఆలోచించదగ్గ విషయం. ఎందుచేతనంటే చేతులకు సంకెళ్ళు వేసుంటారు, కాళ్ళకు బొండాలు వేసుంటారు, చైన్స్ కట్టి ఆ 2 చైన్స్ యొక్క చివర్లు ఆ 2 సైనికులు పట్టుకుని ఉండి ఉంటారు. కదిలితే వాళ్ళకి తెలిసిపోతుంది. ఇటువంటి చాలా పటిష్టమైన బందోబస్తు మధ్య పేతురు గారు నిద్రపోతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. ఇది దేవునిలో ఉన్న కృప. నా యొక్క పరిస్థితులు చూసుకునేవాడు నా ప్రియ ప్రభువు ఉన్నాడు. నేను చింతించి నేను ఏం చేయగలను? నేను ఈ మాటలు చెప్తుంటే మీ మనసు అప్పుడే పేతురు గారు రాసిన పత్రిక మీదకు వెళ్ళిపోవాలి. ఏమన్నాడు పేతురు గారు? నేను మిమ్మల్ని గురించి చింతించుచున్నాను కనుక మీ చింత యావత్తు నా మీద వేయుడి అని ప్రియ ప్రభువు చెప్పారు. మన గురించి చింతించేవాడు ఒక ఆయన ఉన్నాడు అని గ్రహిస్తే మన చింతంతా ఆ ప్రియ ప్రభు మీద వేసి మనం నిద్రించడానికి అవకాశం ఉంది. ఈ మాటలు చెప్పడానికి చాలా సులువండి. జీవితంలో ప్రాక్టీస్ చేసేటప్పటికి చాలా కష్టము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. శారీరక మానసిక వేదనతో మనం కృంగిపోతాం కదూ. ఇక్కడ మనం గ్రహించవలసింది ఏమిటి అనగా, చెరసాలలో పెట్టినా నన్ను విడిపించేవాడు నా ప్రభు వారు నాకుండగా నాకు దిగులెందుకు అనే గొప్ప ధైర్యం పేతురు భక్తునికి ఉండి ఉంటుంది. అందుచేతనే పేతురు గారు నిద్రిస్తూ ఉన్నారు. అవును, మన కష్టాలలో మన శ్రమలలో దేవుని పట్ల ఇటువంటి విశ్వాసం ధైర్యము కలిగి ఉండాలి. క్రీస్తు నా పక్షముగా ఉండగా నాకు విరోధి ఎవడు? ఆయన ధైర్యానుభవంలోనికి ప్రతి విశ్వాసి రావాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 7వ వచనానికి చదువుతాను అండి. ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతను లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడిను. దేవుని నామానికి స్తోత్రం. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొని మనెను.
అతడు అలాగూ చేసిన తరువాత దూత నీ వస్త్రము పైన వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను. అతడు వెలుపలకు వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను. పదవ వచనాన్ని కూడా చదువుతున్నా. మొదటి కావలని రెండవ కావలని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరుచుకొనెను. దేవునామానికి స్తోత్రం. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయిన. దూత పని దూత చేయాలి, పేతురు గారి పని పేతురు గారు చేయాలి. దేవుని నామానికి స్తోత్రం. ఎవరి పని వారు చేసినట్లయితే దేవుడు తన పని తన పద్ధతిలో తన మహిమ కొరకు చేస్తాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. చెరసాలలో నుండి పారిపోయినట్లుగా కాక మామూలుగా వెళ్ళినట్లుగా దేవదూతలు పేతురుని బయటికి తీసుకురావడం చాలా విశేషం అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. పేతురు గారితో దేవదూత చెప్పిన మాట మనం చదువుతూ ఉంటే మన యొక్క శరీరం పైన వెంట్రుకలు పైకి వస్తాయి. అయ్యా మామూలు వ్యక్తుల నువ్వు నడుము కట్టుకో, చెప్పులేసుకో, నువ్వు బయటకు రావాలి కదూ, నువ్వేమీ కంగారుగా రావద్దు, దేనిని విడిచిపెట్టవద్దు. మామూలు వ్యక్తువలే నీవు బయటికి రావాలి అని దేవదూత పేతురు గారికి చెప్పడం మన యొక్క జీవితాల్లో ఎంతో ఆశ్చర్యాన్ని కలుగు చేస్తుంది. ఎంత కాపలా పెట్టినా ఆ రాజు, ఎంతమంది కాపలా ఉన్నా ఆ పరిస్థితుల్లో, ప్రియులరా, ఆ గొప్ప దేవుడు వాటన్నిటి నుంచి ఆయన బయటకు తీసుకొచ్చాడు. ఇనుప గడియలను ఆయన ఛేదించేవాడు, ఇనుప త్రాళ్లను ఆయన విరగ్గొట్టేవాడు. మన ప్రభు గొప్పవాడు. నా ప్రియులరా, ఈ మాటలు చెబుతుంటే నేను అనేకాలు చెప్పగలుగుతును. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసినవాడు, బండను కొట్టగా నీళ్లు రప్పించినవాడు ఆ ప్రియ ప్రభు. జైల్లో ఉన్న పేతును బయటకు తీయ సమర్థుడు. ఆ సమర్థుని చేతికి నీ క్లిష్టమైన పరిస్థితిని అప్పగించమని ఈ రాత్రి ప్రత్యేకముగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అధికారులు ఏమేమో కార్యాలు చేశారు. అధికారులు కార్యాలు దేవుని ముందు ఏ పాటు వండి. ఈ రాత్రి నా యొక్క ఉద్దేశం ఏంటనగా ప్రతి చిన్న విషయంలోనూ ప్రతి పెద్ద విషయంలోనూ ఆ ప్రియ ప్రభు మీద ఆనుకోవడానికి ఎవరు ఆయన మీద ఆనుకుందరో అట్టి వారిని పూర్ణశాంతి గలవారుగా కాపాడుదువు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎవని మనస్సు ఆయన మీద ఆనుకొనునో, క్లింగింగ్ టు సచ్ ఎ వండర్ఫుల్ లార్డ్, ఆ ప్రభు మీద ఆనుకునే కృప. అప్పుడప్పుడు భార్య అనారోగ్యంగా ఉంటుంది, హాస్పిటల్కి తీసుకుని వెళ్తే ఆ భార్య భర్త మీద ఆనుకుంటుంది, డాక్టర్ మీద కాదు భర్త మీద ఆనుకుంటుంది. దట్ షోస్ నా భర్త మీరున్నారు, ఎటువంటి రోగమైనా పర్వాలేదు అన్నట్టుగా భర్త మీద భార్య ఆనుకున్న రీతిగా మనము మన ప్రియ ప్రభు మీద ఆనుకున్న వల్లని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పదవచన చదువుతున్నాను. మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరుచుకున్నాను. చూచారు కదా, మీరు ఈ దృశ్యాన్ని ఆలోచించాలి. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయిన. దూత పని దూత చేశాడు, దూత నిష్క్రమించాడు. ఇక చాలా జ్ఞానయుక్తంగా పేతురు గారు చేయాలి. పేతురు గారు ఎక్కడికి వెళ్ళారు, ఆయన వెళ్ళిన స్థలంలో ఏమి జరుగుతుందో వచ్చే పాఠంలో మనం ధ్యానం చేసుకుందాం. ఆయన వెళ్ళిన స్థలంలో ఏమి జరుగుతుందో మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మన హృదయాలు పులకరిస్తాయి. దేవుని నామానికి స్తోత్రం.
మన జీవితాలకు ఇవి ఎన్నో మంచి పాఠాలను ఎరిగి నీ క్లిష్టమైన కష్టమైన పరిస్థితుల్లో నీ ప్రియ ప్రభు నిన్ను విడిచిపెట్టడని గ్రహించి ఆ ప్రియ ప్రభుపై సంపూర్ణంగా ఆనుకొనమని మనవి చేస్తూ ముగిస్తున్నాను. దేవుడట్టి కృపా తీర్మానం వాక్యం విన్న ప్రతి బిడ్డకు అనుగ్రహించును కాక. ఆమేన్. మొక్కగా ఉన్న మీరు చెట్టయ్యారు, తీగెలు వేసి బహుగాను వ్యాపించారు. మొక్కగా ఉన్న మీరు చెట్టయ్యారు, తీగెలు వేసి బహుగాను వ్యాపించారు. తీపి ద్రాక్షాలు కాయాలని ఎదురు చూశా, చేదు ద్రాక్షాలని మీరు కాస్తున్నారా. నాస అడియాసయే, చేదు ద్రాక్షాలనే మీరు కాస్తున్నారా. నాస అడియాసయే, ఓ నా క్రైస్తవ సంఘమా, ప్రియమైన ద్రాక్షావనమా. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. 1-214/2, flat number 505-506, 1-214/2, flat number 505-506, Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkalpalli, Hyderabad 20. Devudu mimmalu nindoriga divinchunu gaaka. Amen.